కల్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని సూర్యపేటలో ఆవిష్కరించారు మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి. వాళ్లతో పాటు సంతోష్బాబు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు కూడా ఉన్నారు. విగ్రహావిష్కరణ తర్వాత సంతోష్బాబుకు నివాళులర్పించారు. తర్వాత విగ్రహానికి పూలమాలలు వేశారు. సంతోష్బాబుకు నివాళులర్పించడానికి జనం భారీగా తరలివచ్చారు. కల్నల్ సంతోష్బాబు త్యాగం తెలంగాణకు గర్వకారణమన్నారు మంత్రి కేటీఆర్. సూర్యపేట పట్టణంలో కల్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. కల్నల్ విగ్రహం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతుందన్నారు. సీఎం కేసీఆర్ కల్నల్ సంతోష్బాబు కుటుంబానికి ఇచ్చిన గౌరవం, సముచిత స్థానం భారత సైన్యం మొత్తానికి ధైర్యాన్నిచ్చిందన్నారు. సంతోష్బాబును కన్న తల్లిదండ్రులు దేవుళ్ళన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం, భారతదేశం ఉన్నంత కాలం ఈ దేశ ప్రజలు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు. వారి త్యాగాన్ని ఎప్పుడు మరవరనే మాట కూడా ఈ సందర్భంగా నేను డిక్లేర్ చేస్తాను. భారతదేశంలో ఈరోజు ఆర్మీలో పనిచేసే ప్రతి జవాను, ప్రతి కల్నలు, ప్రతి హోదాలో ఉండే ఆఫీసర్ రేపటి రోజున మా కుటుంబానికి భారత ప్రజలు అండగా ఉంటారనే ఒక స్ఫూర్తివంతమైన సందేశాన్ని కేసీఆర్ గారు ఇచ్చిన మాట కూడా సందర్భంగా నేను డిక్లేర్ చేస్తాను. ఇస్తున్నారు, గౌరవిస్తున్నారు, చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు అని చెప్పే విధంగా ఒక స్ఫూర్తివంతమైన ఆలోచన విధానాన్ని దేశ ప్రజలకు అందజేసే క్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇతర రాష్ట్రాలకు ఈ దేశానికి కూడా ఆదర్శవంతమైన నిర్ణయాన్ని తీసుకున్నారనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తున్నాను.